नमस्ते वेलकम टू न्यूज़ ट्रैक नेनु साई तेलंगाणा लो रिजर्वेशन वार नडुस्तोंदी ముస్లిం ఎస్టీ రిజర్వేషన్ పెంపు బిల్లు ఆమోదం తెలిపింది తెలంగాణ అసెంబ్లీ మతపరమైన కోటా వద్దంటూ బీజేపీ వ్యతిరేకించిన బిల్లును ఆమోదించింది అసెంబ్లీ మరోపక్క బీసీలు ఎస్సీలకు అన్యాయం జరుగుతోందంటూ వస్తున్న విమర్శలను తిప్పికొట్టారు ముఖ్యమంత్రి ఇంతకీ కేసీఆర్ సర్కార్ చేస్తున్న రిజర్వేషన్ల పెంపు రాజ్యాంగబద్ధమేనా కేంద్రం దీనికి ఒప్పుకుంటుందా అసలేం జరగబోతోంది తెలంగాణలో కోటా కొట్లాట కొనసాగుతోంది ముస్లిం ఎస్టీ రిజర్వేషన్ల పెంపు బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది రిజర్వేషన్ల పెంపును 9వ షెడ్యూల్లో చేర్చాలని దీనికోసం కేంద్రంపై అన్ని విధాలుగా ఒత్తిడి తెస్తామన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ కాదంటే సుప్రీంకోర్టుకు వెళ్తామన్నారు గిరిజనులు ముస్లిం కోటా పెంపు బిల్లు చారిత్రాత్మకమంటోంది తెలంగాణ సర్కార్ తాజా బిల్లు ప్రకారం ముస్లింలకు 8%, గిరిజనులకు 4% పెంపుతో మొత్తం రిజర్వేషన్లు 62% చేరాయి. తమిళనాడు ప్రభుత్వం ఏం తీసుకుపోయిందో ఎగ్జాక్ట్ మనం అదే తీసుకొని పోతా ఉన్నాం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కెన్నాట్ డినైట్ అండర్ సమ్ ప్రిటెక్స్ట్. ఒకవేళ వాళ్ళు డినై చేస్తే ఖచ్చితంగా మనం వీల్ గో అండ్ ల్యాండ్ ఇన్ ది సుప్రీంకోర్టు. ఇలా బిల్లు పాస్ చేసుకొని పోతాం. ఎస్, మీరేమైనా ఉంటే చెప్పండి, అందరం కలిసి పోదాం, అవసరం అనుకుంటే ఆల్ పార్టీ డెలిగేషన్ పోదాం, కేంద్రం మీద ఒత్తిడి తెద్దాం. మన రాష్ట్రంలో ఉండే ఈ గిరిజనులకు కానీ ఈ వెనుకబడ్డ ముస్లిం ప్రజలకు కానీ లాభం జరిగే విధంగా మనందరం కలిసి ప్రయత్నం చేద్దామని. అయితే మత ప్రాతిపదికన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని, తెలంగాణ సర్కార్ ప్రయత్నాలు మంచివి కావని బీజేపీ సభ్యులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఓట్ల కోసం తెలంగాణ ప్రభుత్వం ముస్లింలకు రిజర్వేషన్లు పెంచే నిర్ణయం తీసుకుందన్నారు బీజేపీ నేతలు. బిల్లును తాము వ్యతిరేకిస్తున్నామని ఆందోళనకు దిగడంతో బీజేపీ సభ్యులను సస్పెండ్ చేసి చర్చను కొనసాగించింది తెలంగాణ సర్కార్. రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి మరి రిజర్వేషన్స్ కూడా ఒకటే బిల్లులో పెట్టడము చాలా దురదృష్టకరం అధ్యక్ష. ఇది నేను అంటలేను అధ్యక్ష, రాజ్యాంగ వ్యతిరేకమని. రాష్ట్ర హైకోర్టు ధర్మాసనం ఇది రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి రిజర్వేషన్ అని హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును మాత్రమే నేను ఇక్కడ మరి వ్యక్తం చేస్తా ఉన్నాను. 4% సంబంధించినటువంటి రిజర్వేషన్ ఏదైతే హైకోర్టు కొట్టేసిందో మరి కాంగ్రెస్ పార్టీకి సిన్సియారిటీ లేదని చెప్తూ అదే రిజర్వేషన్ కొనసాగింపుగా, ఆ 4% రిజర్వేషన్ కొనసాగింపుగా మీరు 12% పెంచడం ఏదైతే ఉన్నదో ఇది మరి ఒక కొత్త వివాదానికి రాజకీయ రాజ్యాంగ వ్యతిరేక చర్యకు శ్రీకారం చుట్టారని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. దీనిపై బీసీ దళిత సంఘాలు కూడా ఆందోళనగా ఉన్నాయి. ముస్లిం ఎస్టీ రిజర్వేషన్లతో తమకు అవకాశాలు సన్నగిల్లుతాయని బీసీలు ఎస్సీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అత్యంత వెనుకబడేటువంటి కులాలున్నాయి, ఇంత పేదరికంతున్న ఈ కులాలకు పరిశీలించకుండా ఏకపక్షంగా ఈ గ్రూప్కే పెంచి మిగతా గ్రూప్లకు పెంచకపోవడం ఇది డెమోక్రటిక్గా సరైన నిర్ణయం కాదు. పెంచేది ఏదైతుందో అన్ని గ్రూప్లకు. అయితే ఎవరికి అన్యాయం జరగదని బీసీలు ఎస్సీలకు కూడా కోటా పెంచే యోచనలో ప్రభుత్వం ఉందన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. బీసీఈ వర్గాన్ని కల్పిస్తున్నటువంటి ఒక 4% రిజర్వేషన్ 12% అమలు పొందే విధంగా ప్రభుత్వం చేపడుతున్నటువంటి చర్యలు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ సమర్థిస్తుంది. మీరు తీసుకోబోయేటటువంటి చర్యలు కేంద్ర ప్రభుత్వంతో మరి అంశాన్ని పరిశీలింపచేయడమే కానీ ఇతరత్ర ఒత్తిడి తేవడమే కానీ ఏదైనా కానీ తప్పకుండా కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఈ 12% రిజర్వేషన్ నెరవేర్చే విధంగా ప్రభుత్వానికి తోడుగా నిలుస్తుందని చెప్పాను మీ ద్వారా మనవి చేస్తూ. అటు జిల్లాల్లో కూడా రిజర్వేషన్ల పెంపు నిర్ణయంపై బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. రాస్త రోకోలు కలెక్టరేట్ల ముట్టడితో ఉద్రిక్తతను పెంచారు. మరి కేసీఆర్ సర్కార్ నిర్ణయం కార్యరూపం దాల్చుతుందా, ఈ కోటా పెంపు రాజ్యాంగ బద్దమవుతుందా అనేదానిపై పలువురు నిపుణులు భిన్న వాదనలు వినిపిస్తున్నారు. తెలంగాణ వెనకబడిన తరగతుల దళిత గిరిజనుల రిజర్వేషన్ల బిల్లు 2017కు అసెంబ్లీ ఆమోద ముద్ర వేసింది. అయితే ఇక్కడే వివాదం కూడా కొనసాగుతూ ఉన్న పరిస్థితి కనబడుతోంది. ఇప్పటికే రిజర్వేషన్ల అంశం పలు సందర్భాల్లో సుప్రీంకోర్టులో చర్చకొచ్చాయి, సుప్రీంకోర్టులో విచారణకు ముందు నిలిచాయి. ఇప్పుడు కూడా తమిళనాడు రిజర్వేషన్లకు సంబంధించిన అంశం ఇంకా సుప్రీంకోర్టు విచారణ జరుగుతూ ఉన్న పరిస్థితే. అక్కడ
అమలు అవుతున్న 69% రిజర్వేషన్లకు సంబంధించి ఇప్పటికే చర్చ నడుస్తున్న సమయంలోనే తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు 62% రిజర్వేషన్లు కల్పించే విధంగా బిల్లును రూపొందించి దానికి అసెంబ్లీ ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపుతోంది. ఈ నేపథ్యంలో ఇక్కడ రెండు అంశాలు. ఒకటి, రాజకీయంగా ఈ అంశాన్ని తెరపైకి తెచ్చి రాజకీయంగా ఈ అంశం వల్ల లబ్ధి పొందాలని ఆయా పార్టీలు అనేక సందర్భాల్లో ప్రయత్నిస్తూనే వచ్చాయి. ఇప్పుడు కూడా అదే పరిస్థితి కొనసాగుతోందా అన్న ఒక ప్రశ్న కూడా ఖచ్చితంగా ఉత్పన్నమవుతుంది. నంబర్ టూ, వెనకబడిన తరగతుల్ని నిజంగా ఆదుకోవాలి, వారిని అప్లిఫ్ట్ చేయాలనే ఉద్దేశమే ఉంటే కేవలం రిజర్వేషన్లు మాత్రమే వాటిని ఆ ఫలాల్ని అందించగలుగుతాయా? ఈ రెండు అంశాలకు సంబంధించి మనం చర్చించాలి. ప్రస్తుతం ఒకసారి నేను నంబర్స్ ప్రకారంగా చూస్తే ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లు 50% ఉన్నాయి తెలంగాణలో. 62% పెంచే విధంగా ప్రతిపాదిస్తూ ఈ బిల్లును రూపొందించడం జరిగింది. అందులో ముఖ్యంగా బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశాన్నే ఇప్పుడు చర్చనీయాంశంగా ఉన్న నేపథ్యంలో, ప్రస్తుతం బీసీ ఏ కేటగిరీ కింద 7% ఉంది, బీసీ బి కింద 10%, బీసీసీ కింద 1%, బీసీ డి కింద 7% ఉన్నాయి. ఈ నాలుగు కూడా ఎటువంటి మార్పు ఉండబోదు. అయితే బీసీఈ కింద ముస్లిం రిజర్వేషన్లు, ముఖ్యంగా ముస్లింలు బీసీఈ కేటగిరీ కింద పరిగణలోకి తీసుకొని ఈ కేటగిరీ రూపొందించడం జరిగింది. దాంట్లో గతంలో నుంచి కూడా ఇప్పటి వరకు కొనసాగుతున్న రిజర్వేషన్ల 4%, దాన్ని ఏకాఏకిన 8% పెంచి 12% రిజర్వేషన్లు కల్పిస్తూ ఈ బిల్లును రూపొందించడం జరిగింది. ఇక ఎస్టీలకు సంబంధించి ప్రస్తుతం 6% ఉన్న రిజర్వేషన్లని 10%కి పెంచుతూ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ కూడా ఒక తిరకాస్ కనబడుతోంది. గిరిజనులకు సంబంధించి, ఎస్టీలకు సంబంధించిన రిజర్వేషన్ని ముస్లిం రిజర్వేషన్తో కలిపి పెట్టడం వల్ల ఇది మళ్ళీ ఒక వివాదంగా మారే అవకాశం ఉంది. గిరిజనులు నష్టపోయే పరిస్థితి కనబడుతోందన్న విమర్శ కూడా ఇప్పుడు కనిపిస్తున్న నేపథ్యంలో అసలు ఇది ఎంతవరకు సాధ్యమవుతుంది? సాధ్యాసాధ్యాలకు సంబంధించి ఫస్ట్ మనం డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతో ఉన్నారు తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బెల్లయ్య నాయక్ గారు, మరికాసేపట్లోనే బీజేపీ సీనియర్ నాయకులు ప్రకాష్ రెడ్డి గారు కూడా చర్చలో జాయిన్ అవుతారు. అండ్ బీసీ సంఘం నాయకులు కూడా చర్చలో జాయిన్ కాబోతున్నారు. వెల్కమ్ బెల్లయ్య నాయక్ గారు అండ్ చంద్రశేఖర్ రెడ్డి గారు, చర్చకు స్వాగతం. ముందుగా చంద్రశేఖర్ రెడ్డి గారు, ఫస్ట్ మీ పని ఇంకా అయిపోయింది అనుకుంటున్నారా? ఇంకా ఇప్పటికైతే మీరైతే హామీ ఇచ్చారు, హామీ ప్రకారం తెలంగాణ ప్రభుత్వ పరిధిలో ఉన్న అంశాలన్నీ పూర్తయ్యాయి. రాజకీయ పార్టీగా టీఆర్ఎస్ సాధించాలనుకునే రాజకీయ ఉద్యమం అనేది నెంబర్ టూ, బట్ ప్రభుత్వం హామీ పరంగా నిలబెట్టుకుంది అన్న ఒక భావనతో ఉన్నారా? కాదు కాదు, నిలబెట్టుకునేది అనేది కానే కాదు. ఇక్కడ నిలబెట్టుకో సాధించే వరకు కూడా ఈ ప్రభుత్వం పోరాడుతుంది. మా సీఎం గారు కేసీఆర్ గారు చెప్పారు, తప్పక కేంద్ర ప్రభుత్వాన్ని పోరాడి ఇది సాధిస్తామని చెప్పారు. నిజంగా ఇప్పుడు ఈ యొక్క రిజర్వేషన్స్ అనేది ఏంటి? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సామాజిక ఆర్థిక రంగాలలో అందరూ పురోగమించాలనే ఉద్దేశంతో పెట్టారు, అసమానతను తొలగించేదానికి, ఈక్వాలిటీ ఆఫ్ లివింగ్ ఆర్ అది ఆ ప్రిన్సిపల్ మీద ఈ రిజర్వేషన్స్ అనేది వచ్చాయి. అంబేద్కర్ గారు మతపరమైన రిజర్వేషన్లు పెట్టలేదు, సామాజిక ఆర్థిక రెండు అన్నాడు. సామాజిక ఆర్థిక అంటే మరి వెనుకబడతనమే కదా, దానికే ఉంది కదా. దాంట్లో ఇప్పుడు అంబేద్కర్ మీరు చూడండి, మీరు సామాజిక ఆర్థిక అన్నప్పుడు ఓన్లీ మతపరమని మతంలో భేదవాళ్ళు ఉంటారు. ఇప్పుడు హిందూ మతంలో ఉన్నారండి, ఎస్సీ ఎస్టీలో హిందూ మతంలో ఉన్నారు కదా. ఆ మతం అనేది ఎవరైనా చేస్తారు, మతంతో ప్రజలు కాదు కదా. ఏ ప్రజలైనా కూడా మతము భాష ఇవన్నీ ఉంటాయి. ఏదంటారు రిజర్వేషన్స్? క్లారిటీ అంటే ఇప్పుడు ఏదైతే అంతకు ముందు ఏ విధంగా ఉన్నాయో ఆ యొక్క హెడ్ లోనే పెట్టారు. బీసీలో ఏబీసీ ఉంది, డి ఉంది, దాన్ని ఈలో పెట్టారు. తప్పే ఉందండి, ఇంకా ఎఫ్ వద్దు అనుకున్నారు. కాదు కాదు, కాబట్టి డిలో ఈలో పెట్టారు. నేను వెనకబడిన తరగతులని అప్లిఫ్ట్ చేయడం కోసం రిజర్వేషన్లో అన్నారు, నేను అంగీకరిస్తున్నాను. ఒకటి, అవును, వెనకబడిన తరగతులు కేవలం ముస్లింలలోనే ఉన్నాయా? మిగతా వెనకబడిన తరగతులను ఎందుకని ఎందుకు పెంచారు? ఈ కేటగిరీ మాత్రమే ఎందుకు పెంచారు? కేటగిరీ అనేది ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు బీసీలో నుంచి కొందరు వేరే కేటగిరీలో పెడతామండి. ఇప్పుడు ఏబిసి డి ఉందని, ఏ బిలో పెడితే మాకు పెడితే మాకు నష్టం అవుతుందని చెప్పి అంటారు, బిలో పెడితే మాకు నష్టం అయిందని చెప్తారు. ప్రశ్న మీకు క్లియర్ గా, దీంట్లో ప్రభుత్వం ఏబిసిడిలో ఎటువంటి మార్పు లేదు, ఈలో మాత్రమే 8% పెంపు ఎందుకు జరిగింది? అంటే మిగతా వాళ్ళందరూ ఆల్రెడీ అభివృద్ధిలోకి వచ్చారా? ఇప్పుడు ఏదైతే కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత నేపథ్యంలో ఉన్న సామాజిక చేంజెస్ ద్వారా వాటిని గ్రహించి ఈ యొక్క మన తెలంగాణలో ఏ విధంగా అన్ని జాతులు ఉన్నాయి, ఎక్కడ వెనకబడ్డోళ్ళు ఉన్నారనేది చూసేదాన్ని చేశారు. ఓకే, సో దాంట్లో వీళ్ళు ముస్లింస్ లో ఉన్న కొన్ని క్యాస్ట్లు అనేది ఈ విధంగా వెనకబడ్డారు. ఆర్థికంగా సామాజికంగా కూడా వారు వెనకబడ్డారు. ముస్లింస్ లో కూడా కొందరు ఉన్నారు,
దాంట్లో ఇప్పుడు దూదేకుల కులం అని అంటారు ఊర్లలో. వాళ్ళని పాపం ముస్లింస్ వాళ్ళని లెక్క పెట్టరు, వాళ్ళని మా వాళ్ళని చెప్పి వాళ్ళని తీసుకోరు. వాళ్ళు పాటిస్తారు ఆ యొక్క మతాన్ని పాటిస్తారేమో, కానీ వాళ్ళకు వీళ్ళకు చాలా దూరం ఉన్నది, సామాజికంగా చాలా దూరం ఉంది. దాని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ వస్తాను సార్. ఒకసారి నాయక్ గారు, ప్రకాష్ రెడ్డి గారు కూడా చర్చలో జాయిన్ అవుతున్నారు, బీజేపీ సీనియర్ నాయకులు. వారి పాయింట్లోకి వెళ్లే ముందు సార్, నాయక్ గారు, ఈ రిజర్వేషన్ల అంశాన్ని మేము స్వాగతిస్తున్నాము అని చెబుతూనే సాధ్యాసాధ్యాల గురించి కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు. అందులో ముఖ్యంగా పర్టికులర్ గా మాట్లాడాలంటే మీరు కూడా దాన్ని ఆ కమ్యూనిటీకి సంబంధించిన రిప్రజెంటేటివ్ నన్ను అడుగుతున్నాను. ఎస్టీ రిజర్వేషన్లను ముస్లిం రిజర్వేషన్లను కలిపి ఒక బిల్లు రూపొందించడం అనేది, ఇది మోసపుచ్చడం అనే ఒక కోణంలో ఒక విమర్శ కూడా నడుస్తున్న పరిస్థితి కనబడుతుంది. మీ ఒపీనియన్ ఏంటి? ముందుగా కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లు అనేటటువంటి దాన్ని ఈ దేశంలో ఇంట్రడ్యూస్ చేసింది కాంగ్రెస్ పార్టీ. తను అన్నట్టు ఎకనామికల్గా సోషల్గా ఆర్థిక అణచివేతనే కాదు సామాజిక అణచివేతలో తొలగించుకోవడం కోసం ఒక ఊతకర్ర లాంటిదే రిజర్వేషన్. రిజర్వేషన్ సమానత్వాన్ని సాధించే మంత్రం కాదు. మొదటి రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టినప్పుడు ఆయన చెప్పింది కానీ, నెహ్రూ గారు మాట్లాడింది కానీ, పటేల్ గారు మాట్లాడింది కానీ, ఆ రోజు ఉన్నటువంటి మొత్తం జాతీయ నాయకత్వం రిజర్వేషన్లు అనేటివి వెనుకబడ్డ వర్గాలకు లేకుంటే సాంఘిక అణచివేతకు గురి అవుతున్నటువంటి వర్గాలకు ఒక్క అడుగు ముందుకు తీసుకురావడం కోసం ఇది సామాజిక అణచివేత నుంచి తీసుకొస్తున్నాం అనే మాటను చెప్పారు. సరే, ఇవాళ మన రాష్ట్రం పెట్టినటువంటి బిల్లు విషయంలోకి వస్తే ఆల్రెడీ రాజ్యాంగంలో చట్టాలు ఉంటే ఆ చట్టాల ప్రకారం మనం ఈ వెనుకబడిన వర్గాలను లేకుంటే అణచివేత గురి అవుతున్నటువంటి వర్గాలకు మనం జీవోలు ఇచ్చుకొని అభివృద్ధి చేసుకోవచ్చు. ఒకవేళ రాజ్యాంగంలో లేకుంటే ఇటు రాష్ట్ర శాసనసభ కానీ అటు పార్లమెంటు కానీ కొత్త చట్టాలు చేసుకునేటటువంటి వెసులుబాటు మన రాజ్యాంగం కల్పించింది. ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఈ దేశంలో రాష్ట్రాల వారీగా ఏ తెగలు రాజ్యాంగంలో ఉన్నాయి అనేటటువంటి విషయం గిరిజనులకు సంబంధించి 342 ఆర్టికల్లు, ఎస్సీలకు సంబంధించి 341 ఆర్టికల్లో క్లియర్గా పేర్లతో సహా పెట్టేసిండ్రు. పెట్టేసిన తర్వాత రాజ్యాంగంలో బీసీలకు సంబంధించిన చర్చ కూడా ఆ రోజు జరిగినటువంటి పరిస్థితి జరిగితే 340 ఆర్టికల్ను పెట్టి వెంటనే కాకా కలేర్స్కర్ కమిషన్ వేసినటువంటి పరిస్థితి వేసి దాని మీద స్టడీ చేసిన తర్వాత అది చాలా విస్తృతమైన రిపోర్ట్ని ఇచ్చింది. అది 1955లో ఇచ్చినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తాం. సరే, ఆ చరిత్ర అక్కడ పెడితే ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగపరంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఇచ్చుకునేటటువంటి అవకాశం ఉంది. దానికి మళ్ళీ కొత్త చట్టం చేయాల్సినటువంటి అవసరం లేదు. బిల్లు పెట్టి కొత్తగా చట్టం తీసుకురావాల్సినటువంటి అవసరం లేదు. ఎస్సీ ఎస్టీలకు సంబంధించి 2011 జనాభా లెక్కలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు సకుటుంబ సర్వే పెద్ద ఎత్తున చేయించినటువంటి సర్వే రిపోర్టులు కూడా తన దగ్గర ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉన్నది. దాని బేసిస్ మీద, అవి రెండు అఫీషియల్ గవర్నమెంట్ డాక్యుమెంట్స్, దాని బేసిస్ మీద ఎస్సీ ఎస్టీలకు ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అంటే ఒక జీవోతోని రిజర్వేషన్లను పెంచేయచ్చు, పెంచడమే క్రైటీరియా అయితే. కానీ ఇక్కడ ప్రభుత్వం అసలు మాట దాచిపెడుతున్నది, అయ్యే మాట దాచిపెడుతున్నది అంటే ఎస్టీలో 3 తెగల్ని కలపడం కోసం కమిషన్ వేసింది. ఆ కలపడం కోసం నిన్న కలుపుతూ ఆ తీర్మానం చేశారు. కలపడం తీసేయడం అనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేనటువంటి అంశం, అది కేంద్రం తేల్చాల్సినటువంటి అవసరం. బోయల్ని కావచ్చు, కాగితీ లంబాడీలని కావచ్చు, ఇంకా కొత్త పేరు ఏదో చెప్పారు, అదైతే బహుశా ఇలా కమిషన్ కూడా ఇయ్యలేదు. అది నిజామాబాద్ కవిత గారి కాన్సెన్స్లో ఉన్నటువంటి జనాభా 30,000 మంది ఉండటం, మన తోట మాలి కులస్తులకు సంబంధించినటువంటి వాళ్ళని కూడా కలుపుతాం అని చెప్పి నిన్న ముఖ్యమంత్రి గారు శాసనసభలో ప్రకటించేదాకా అటువంటి రిప్రజెంటేషన్ దాని కమిషన్ రికమెండ్ చేసినట్టు కూడా లేదు. రెండోది, ఒక కులాన్ని ఎస్టీలో కలపాలన్నా తీసేయాలన్నా, ఎస్సీలో కలపాలన్నా తీసేయాలన్నా సైంటిఫిక్ రీసెర్చ్ జరగాల్సినటువంటి అవసరం ఉంది. మన కమిషను ఆంధ్రపాలజీ, ఏ ఆంధ్రపాలజీ డిపార్ట్మెంట్ వాల్మీకి బోయల్ని కలపమని రికమెండ్ చేసింది? వాళ్ళ దగ్గర డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఏమన్నా ఉన్నదా? వాళ్ళు పంపించినటువంటి డిపార్ట్మెంట్లు రిజర్వ్ చేసినట్టు, వీళ్ళకి లక్షణాలు ఏమైనా రిజర్వ్ చేసినట్టు డాక్యుమెంటరీ ఇవ్వడం లేదు, అది వాస్తవా? అది కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నంబర్ 2, ఇక ముస్లింలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ కాడికి వస్తారు. ఎస్టీలకేమో ప్రభుత్వం ఇచ్చేయచ్చు, ఇయ్యకుండా బిల్లులో పెట్టడం, కొత్త బిల్లు పెట్టడం అంటేనే మోసం చేయడం, వాళ్ళకి ఇవ్వకుండా ఉండడం అనేది మొదటి పాయింట్. నంబర్ 1, ముస్లింలకు సంబంధించి మీరు అన్నట్టు ఇంతకుముందు ముస్లింల జనాభా 52%, గౌరవ ముఖ్యమంత్రి గారు శాసనసభలోనే తెలంగాణలో 90% ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పాపులేషన్ ఉందని చెప్పి చాలాసార్లు చెప్పారు. అయితే ఈ పాపులేషన్లో ఈ ఎకనామికల్ బ్యాక్వర్డ్ బేసిస్ మీద అంటే ఆర్థిక వెనకబాటుతనం మీదనే మనం రిజర్వేషన్స్ ఇవ్వదలుచుకున్నప్పుడు అది మన రాష్ట్రంలో 12% ముస్లింలు ఉన్నారు. 12% ముస్లింలు ఉన్నారు, మొత్తం ముస్లింలు వెనకబడి ఉన్నారా ఇవాళ? ఎగ్జాక్ట్లీ,
మొత్తం ముస్లింలు కనుకబడి ఉంటే మొత్తం ముస్లింలకే మనం ఇస్తున్నామా? మరి బీసీలో ఏ గ్రూప్ లో దాదాపు 30% జనాభా ఉన్నటువంటి కులాలు ఉన్నాయి. ఆ 30% ఉన్నటువంటి కులాలకు ఇప్పుడు 7% రిజర్వేషన్స్ వస్తున్నాయి. బి గ్రూప్ లో 10% రిజర్వేషన్స్ ఉన్నాయి. అది 13 కులాల్లో దాంట్లో కూడా దాదాపు వాళ్ళ జనాభా దాదాపు 15-20% ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. వాళ్ళకు మనం 52% సి కేటగిరీలో రిజర్వేషన్ ఉన్నది. వాళ్ళ జనాభా 4-5% ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇది కాకుండా అగ్ర కులాల్లో ఇప్పుడు రెడ్లలో బ్రాహ్మిన్స్ లో మా దగ్గర అయితే మా ఊర్లో వెల్మల్ 150 కుటుంబాలు ఉంటాయి. 90% కమ్యూనిటీలో దాంట్లో ఇవాళ కూలి పని చేసుకొని బతుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ఎకనామికల్ కులాలకు కూడా మనం దీంతో పాటు రిజర్వేషన్ పెంచుంటే బాగుంది. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల నరేందర్ గౌడ్ గారు కూడా చర్చలో జాయిన్ అవుతున్నారు. నరేందర్ గౌడ్ గారు చర్చకు స్వాగతం. అండ్ మీ దగ్గరకు వచ్చే ముందు ఒకసారి పార్టీల స్టాండ్ నుంచి వచ్చిన తర్వాత బీసీలకు అన్యాయం జరుగుతుందో లేదో ఒకసారి మీరే చెప్పాలి. కాబట్టి మొత్తం సొసైటీలో ఉన్నటువంటి వెనకబాటుతనాన్ని అంత స్టడీ చేసి అందరికీ వెనకబాటుతనం బేసెస్ మీద కనుక రిజర్వేషన్లు పెంచుంటే మంచిగా ఉండేది. ఇప్పుడు ఈ ఓన్లీ మత ప్రాతిపాదిక మీద ఇస్తున్నారనే అపోహ వచ్చి ఉండేది కాదు. కాబట్టి ఇక్కడ రాజకీయ ప్రయోజనాల కోసమే మొత్తం ముస్లిం జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఇస్తున్నామని చెప్తున్నారు. ఇక్కడ ఎస్టీలకు కూడా 3 కులాలను కలిపిన తర్వాత 14% జనాభా అవుతుంది. కానీ ముఖ్యమంత్రి గారు 10% ఇచ్చారు ఇక్కడ. ఇది ఒకటి బిల్లులో పెట్టడమే తప్పు ఇంక్రీజ్ చేసే పద్ధతిలో. రెండోది కొత్త కులాలు కలుపుతున్నప్పుడు వాళ్ళ జనాభా ప్రకారం పెంచాల్సినటువంటి అవసరం ఉంది. 74,000 కుటుంబాలు వాళ్ళ వాల్మీకి బోయలే ఉన్నాయి. 4 లక్షల మంది జనం ఉన్నారు. అదే విధంగా కాయిదుల మాడేలకు సంబంధించి 50,000 జనం ఉన్నారు. కమిషన్ చెప్పింది మొత్తం 5 లక్షల మంది ఎస్టీలో యాడ్ అయినప్పుడు 14% అవుతుంది. నువ్వు 10% ఎట్లిస్తావు? 10% ఆల్రెడీ ఉన్న గిరిజనులే ఉన్నారు. ఉన్న గిరిజనులకు నువ్వు జీవో ఇస్తే సరిపోతుంది. కాబట్టి ప్రభుత్వం ఈ రెండింటిని కలపడం అంటే ముస్లిం బిల్లును ఆపడం వాళ్ళతో ఎస్టీలను కలపడం ద్వారా ఎస్టీలకు అన్యాయం చేయాలని చూస్తున్నది. మేము 5% ఇస్తేనే ఎంత ఇబ్బంది అయిందో. ప్రకాష్ రెడ్డి గారు ముస్లిం రిజర్వేషన్లు లేదా ఈ రిజర్వేషన్ల ప్రక్రియ మిగతా రాష్ట్రాల్లో మొన్న కేసీఆర్ గారు చాలా క్లియర్ గా చెప్తూ ఉన్నారు. చాలా రాష్ట్రాల్లో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో 80% రిజర్వేషన్లు ఉన్నాయి. తమిళనాడులో 69% ఉన్నాయి. ఆయా రాష్ట్రాల్లో ఆయా రాష్ట్రాల స్థితిగతులకు సామాజిక స్థితిగతులకు అనుగుణంగా రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవచ్చు కదా. దాంట్లో ఏముంది? ఇప్పుడు దీన్ని మాత్రం ఎందుకని బీజేపీ అడ్డుకోవాలని అడుగుతున్నారు. ఎందుకని బీజేపీ అడ్డుకోవాలనుకుంటుంది? ఇది ఇవ్వద్దు అనే ఒక అభిప్రాయానికి వచ్చింది. సార్ ముందు రిజర్వేషన్ వచ్చి నేను 3-4 పాయింట్లు ఒక 5 నిమిషాలు స్పష్టత ఇస్తాను సార్, మీకు క్లారిటీ ఇస్తాను. 2 నిమిషాలు చెప్పండి సార్. రిజర్వేషన్లు రాజ్యాంగం గారు మొత్తం చెప్పారు. మీరు స్పష్టత మీ యొక్క అభిప్రాయం చెప్పండి. మా సీఎం గారు ఈ రోజు పేపర్ కూడా మొత్తం ఉందండి. మీ సీఎం గారు గురించి మాట్లాడుతారు. మీ ఒపీనియన్ రండి. నా ఒపీనియన్ గా సార్, రాజ్యాంగంలో రిజర్వేషన్స్ ఆర్థిక అంశాల ప్రాతిపదిక రిజర్వేషన్లు ఇవ్వడం తప్పు, అది లేనే లేదు. నెంబర్ 1 అంటే ఏ కులం ఏ మతాన్ని కానీ ఆర్థిక ప్రాతిపదిక రిజర్వేషన్లు ఇవ్వడం అనేటువంటిది రాజ్యాంగంలో పొందుపరచనే లేదు. దిస్ ఇస్ నెంబర్ 1. అది ఎవరని చెప్తే అది రాజ్యాంగ విరుద్ధమే. ఇంకెంతకంటే వేరే పదాలు అసలు చెప్పింది ఏంటంటే సామాజిక పరంగా విద్యాపరంగా సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్కి రిజర్వేషన్స్ ఇవ్వాలని చెప్పారు. ఆర్టికల్ 16 సపరేట్ ఉంది, బీసీస్ అనేటువంటి ఓబీసీ అనేటువంటి సపరేట్ కేటగిరీ. ఇవి రెండు మాత్రమే చెప్పారు నెంబర్ 1. కాబట్టి ఇంకా ఆర్థిక అనేటువంటి అంశం చర్చకే రాదు. ఆర్థిక పరమైన రిజర్వేషన్స్ ఎక్కడెక్కడైతే రాష్ట్రాలలో బీజేపీ పరమైన రాష్ట్రాలు రికమెండ్ చేసినా వాటిని కోర్టులు కొట్టేసినాయి. కాబట్టి ఇంకా రిజర్వేషన్ ముస్లింలలో ఆర్థిక ప్రాతిపదికన వెనుకబడ్డారనేటువంటి పదం తప్పు. నెంబర్ 2, సామాజిక పరంగా విద్యాపరంగా వెనుకబడ్డారనేటువంటి ప్రాతిపదిక ఏంటంటే ఎగ్జాంపుల్ అర్థం చేసుకోవడానికి ఎస్సీ ఎస్టీల విషయంలో ఈ దేశంలో కుల వివక్ష ఉండింది. చారిత్రక నేపథ్యం ఉంది కుల వివక్షకు. కుల వివక్షకు అంటరానితనానికి కులాలను పక్కన పెట్టినటువంటి ఈ సమాజంలో అంబేద్కర్ గారు గాంధీ గారి మధ్య గురినటువంటి ఒప్పందం ప్రకారము అంబేద్కర్ గారు మరి స్పెసిఫిక్ చెప్తున్న పూనా ఒప్పందం అంటారు దాన్ని, అది చారిత్రాత్మకమైన ఒప్పందం, అది పూనా ప్యాక్ట్ అది. దాని ఆధారంగా ఈ దేశంలో దళితులకి ముఖ్యంగా దళితులకు రిజర్వేషన్స్ ఇవ్వడం అనేటువంటిది ఆ రోజు బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నప్పుడే వాళ్ళు సపరేట్ కేటగిరీ ఇస్తున్నప్పుడు దాన్ని కాదు భారతదేశంలో ఒక భాగం కావాలన్నారు. ఇంకా ఒక అడుగు ముందుకు పోయి ముస్లింలు పాకిస్తాన్ అడుగుతున్నారు కదా మాకు దళితిస్తాన్ అనేటువంటి చర్చ వచ్చినటువంటి సందర్భంగా గాంధీ గారు అదొక పెద్ద చర్చ ఉంది. దానికి చర్చ పూణేలో 8 రోజులు అంబేద్కర్ గారు అంగస్ట్రైక్ చేస్తే అంబేద్కర్ గారు ఒక దేశభక్తుడిగా గాంధీ గారి మాట మీద గాంధీ గారి నా మాట మీద విశ్వాసంతో ఈ విషయం ఒప్పుకున్నారు. కాబట్టి భారతదేశం మత ప్రాతిపదికన విడిపోబడింది తప్పిస్తే కుల ప్రాతిపదికన కాదు. విడిపోయినప్పుడు కూడా ఈ అంశం చర్చకు వచ్చింది. నెంబర్ 2. నెంబర్ 3, మూడో ప్రధానమైన అంశం చెప్తున్నా. అంబేద్కర్ గారు రాజ్యాంగ రచయిత, డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్,
డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గా ఉన్నప్పుడు అనేక మంది సబ్ కమిటీస్ చేశారు డ్రాఫ్టింగ్ కమిటీకి సంబంధించినటువంటి విషయాలలో. అందుట్లో రిజర్వేషన్స్ అనేటువంటి అంశం మీద డ్రాఫ్టింగ్ కమిటీలో చాలా మంది, ఈవెన్ ఆర్సీ మధ్యం ఐ థింక్ ముఖర్జీ, ఆర్సీ ముఖర్జీ అనేది ఇస్ ఎ క్రిస్టియన్ బై బర్త్, ఆయన నాయకత్వంలో చేసినటువంటి రిజర్వేషన్, ఎస్సీ ముఖర్జీ, ఎస్సీ ముఖర్జీ ఆయన నాయకత్వంలో చేసినటువంటి కమిటీ, దాంట్లో ముస్లిమ్స్ ఉన్నారు, గాంధీ ఉన్నారు, హిందువులు ఉన్నారు, అందరు ఉన్నారు, ఇంక్లూడింగ్ గాంధీ అండ్ పటేల్ అందుట్లో ఉన్నారు. అందరూ యునానిమస్ గా ఇంక్లూడింగ్ ది ముస్లిం లీడర్స్ మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వొద్దని రికమెండ్ చేశారు అంబేద్కర్ గారికి. అంటే దాని అర్థమేంది, దాని అర్థమేంది, రాజ్యాంగ రచయిత అంబేద్కర్ గారు ఎంత క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. ఇది మూడో పాయింట్, నేను చెప్పదలసిన పాయింట్ మూడో పాయింట్. కాబట్టి మత ప్రాతిపదిక రిజర్వేషన్ ఇవ్వద్దనేది రాజ్యాంగంలో చాలా ఇవ్వద్దనేది రాజ్యాంగం స్పష్టం చేసింది. నెంబర్ త్రీ, ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు 4% కూడా మేము వ్యతిరేకం చేసాం. మీరు తెలంగాణ రాష్ట్రం 4% జీవో ఇచ్చినప్పుడు కానీ 5% 2004 2005 2007లో జీవో ఇచ్చినప్పుడు ఆ జీవోలో ఏం రాశారంటే ముస్లిం కమ్యూనిటీస్ అని రాశారు. అంటే అంటే ఒక దోబి ముస్లిం నా ఈ పదాలు ఉపయోగించాలి, ద కమ్యూనిటీస్ ఇన్ ద ముస్లిం రిలీజియన్, ఓకే, కమ్యూనిటీస్ ఆఫ్ ముస్లిం నెంబర్ వన్ సో అండ్ సో ధోబి ముస్లిం, నెంబర్ టూ ఖురేషీ ముస్లిం, నెంబర్ త్రీ నాయి ముస్లిం, నెంబర్ ఫోర్ బార్బర్ ముస్లిం అని రాస్తూ 14వ క్లాజ్, ఆ 14 కేటగిరీస్లో 14వ క్లాజ్ ఏంటంటే ఆల్ ద ముస్లిమ్స్ ఎక్సెప్ట్ సయ్యద్ అండ్ మొఘల్, ఎక్సెప్ట్ దీస్ టూ క్యాస్ ఆల్ అదర్ ముస్లిమ్స్ ఆల్ అదర్ ముస్లిమ్స్ ఆర్ పార్ట్ ఆఫ్ ది రిజర్వేషన్స్, దిస్ ఇస్ ద కాన్సెప్ట్. అంటే అది అర్థమైంది, ముస్లిం అనగానే పదం ముస్లింస్ అనేది యాజ్ పర్ ది కాన్స్టిట్యూషన్ డెఫినేషన్ ఏంది, దే కమ్స్ అండర్ మైనారిటీస్, దే కమ్స్ అండర్ మైనారిటీస్, రిలీజియస్ మైనారిటీస్. ఫైనల్ ఒక పాయింట్ చెప్తాను సార్, ఇప్పుడు 4% రిజర్వేషన్ గారు తనకున్నదే ఆ బీజేపీదే చెప్తా పోతున్నారు. క్రిస్టియన్స్ తీసుకొచ్చి బీసీ, అరే అవునండి, క్రిస్టియన్స్ కి బీసీ ముఖ్యమంత్రి అబద్ధాన్ని చెప్తాడు, మీరు దళిత్స్టియానిటీ స్వతంత్ర రాజ్యం కావాలని కోరుకుంటారు మీరు ఆ దేశానికి కథం చేసేది. ఇంకొకరు కూడా అవకాశం ఇద్దాం సార్, నరేందర్ గారు, బీసీలకు అన్యాయం జరుగుతోంది ఈ రిజర్వేషన్ ఈ బిల్లు వల్ల బీసీలకు అన్యాయం జరుగుతుంది అన్నమాట, మీరు అంగీకరిస్తారా? 100% అంగీకరిస్తానండి. ఎందుకంటే ఇప్పుడు సార్ ఏమంటున్నారు, చంద్రశేఖర్ రెడ్డి గారు, మన ఎస్టీ మన బీసీసీ గ్రూప్లో ఉన్నటువంటి కులాలకు వాళ్ళు క్రిస్టియన్స్ అయినప్పటికీ కూడా రిజర్వేషన్లు ఇస్తున్నారని అంటున్నారు. వాళ్ళు క్రిస్టియన్స్గా ఎట్లా పరిగణించబడ్డారు, దళిత కులాలలో నుంచి క్రిస్టియానిటీ తీసుకున్న వాళ్ళని, దళిత కులాల నుంచి ఇక్కడ క్రిస్టియానిటీ తీసుకున్న వాళ్ళని దళితులుగా కాకుండా బీసీలుగా పరిగణించారు, వాళ్ళకి ఇచ్చింది 1% రిజర్వేషన్. అదేవిధంగా ఇప్పటి వరకు బీసీ బి గ్రూప్లో ఏ గ్రూప్లో ఉండేటటువంటి ముస్లిం కులాలండి, దూదే కుల, పింజారి, లద్దాఫ్, అత్తర్ సాహిబ్లు, పకీర్ సాహిబ్లు అనే నూర్ భాష, ఇవన్నీ ఒకటే పేరుతో ఉంటాయి. వీళ్ళందరికీ కూడా ఒక కల్చర్ ఉండే సార్, 1950, 1965, 1970 వరకు చూస్తే వీళ్ళకు దర్గా కల్చరు, గుడి కల్చర్ రెండు ఉండేది, గుడికి పోయేటోళ్ళు, దర్గాకు పోయేటోళ్ళు. ఇప్పుడు మనకు సంత్ కబీర్ లాంటి వాళ్ళు చూస్తే కూడా రాముని మొక్కటము ఇవన్నీ కూడా మనకు కనిపిస్తాయి కొన్ని, సంత్ కబీర్ దాస్ వీళ్ళందరూ విషయాలు చూస్తే. అదేవిధంగా ఈరోజు తమిళనాడు తరహా రిజర్వేషన్లు అని ముఖ్యమంత్రి గారు పదే పదే ఉటంకిస్తూ వస్తున్నారు ఒక సంవత్సరం నుంచి. దాంట్లో మేమందరం ఏమనుకున్నామంటే తమిళనాడులో చాలా చక్కటి రిజర్వేషన్లు ఉన్నాయి సార్, ఎంబీసీలకు 20% రిజర్వేషన్, అంటే బీసీలలో అత్యంత వెనుకబడ్డ కులాలకు. అదేవిధంగా బీసీలకు 26% రిజర్వేషన్. ఈ ఈ మైనార్టీ కులాలకు, ముస్లింలు కానివ్వండి, బుద్ధిస్టులు కానివ్వండి, క్రిస్టియన్ ఒక 3.5% వీళ్ళకి ఇచ్చారు, 3.5% అక్కడ తమిళనాడులో ఇచ్చారు. అయితే ఇక్కడ ఇక్కడ సమగ్ర కుటుంబ సర్వే సార్, 87% జరిగింది సార్, 90% జరిగింది. 90% సమగ్ర కుటుంబ సర్వే జరిగితే 52% బీసీలు తేలారు ఇక్కడ, 52% బీసీలు ఉన్నారు. అంటే 2004 ముందు బీసీలు 93 కులాలుగా ఉన్నాయి, ఇప్పుడు బీసీలు 113 కులాలుగా ఉన్నాయి. 93 కులాలు ఉన్నప్పుడే 52% బీసీలు ఉన్నారు, 113 కులాల తర్వాత ఎంతమంది ఉండాలి బీసీలు? 60 దాటిపోయారు. ఇప్పుడు ఉత్తరాది రాష్ట్రాలు
మన ఈశాన్య రాష్ట్రాలలో 80% రిజర్వేషన్లు ఇస్తున్నారని ముఖ్యమంత్రి గారే చెప్తున్నారు. ముఖ్యమంత్రి గారే నిన్న అసెంబ్లీలో ఇంకో మాట కూడా చెప్పారు, 91% బలహీన వర్గాలు ఇక్కడ ఉన్నారన్నారు. 91% రిజర్వేషన్ బిల్ పెట్టండి మీరు. బీసీల మీద ఎందుకండి వివక్షత? బీసీలలో ఒకటి సార్, ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అవుతుంది సార్, పాలకులందరూ సిగ్గుపడాలి. బీసీ ఏ గ్రూప్లో గెజిట్లో 28 కులాలకు వృత్తి ఉన్నాయా అంటే బెగ్గింగ్ అని ఉంది సార్, భిక్షాటన. ఈరోజు గవర్నమెంట్ అఫీషియల్ జీవో మీరు తెప్పించుకొని చూడండి, అది చూసిన తర్వాత మాట్లాడండి. ఎవరైనా స్వాతంత్రం వచ్చిన 70 సంవత్సరాలకు మా దేశంలో 28 కులాలు భిక్షాటన చేసింది. బీసీ కమిషన్ సిఫారసు చేసింది, బీసీ కమిషన్ అపాయింట్ చేసింది దానికోసం సార్. సార్ బీసీ కమిషన్ అపాయింట్ చేసింది దానికోసం, బీసీ కమిషన్ దీనికోసం. గవర్నమెంట్ గవర్నమెంట్ కు ఏదైతే కావాలనో ఆ రిపోర్ట్ ఇచ్చే వాళ్ళే. లేదు లేదు, ఒక మాట సార్, నేను వ్యతిరేకించాను ఆ రోజు. బీసీ కమిషన్ అపాయింట్ చేయడం అనేది తప్పు ఉంది అక్కడ సార్. ఒక నిమిషం సార్, నేను క్లారిటీ ఒక నిమిషం క్లారిటీ ఇస్తాను. రిటైర్డ్ జడ్జిని పెట్టాలి, రిటైర్డ్ జడ్జిని పెట్టాలి. సుప్రీం కోర్టు ఎన్నో తీర్పులలో చెప్పిందండి. ఇప్పుడు ముస్లిం రిజర్వేషన్లు ఉన్నాయి సార్, ఒకటే మాట. కేసీఆర్ గారికి ఇక్కడ ఉండే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకందరికీ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే, సుప్రీంకోర్టులో ముస్లిం రిజర్వేషన్లు ఇప్పుడు అవన్నీ కూడా వెంటిలేటర్ మీద ఉన్నాయి పరిస్థితి. 4% రిజర్వేషన్ సుప్రీంకోర్టు కొట్టేసింది అనుకోండి, ఇది అది మొత్తం పోద్ది. ఇవాళ సింగరేణి వారసత్వ ఉద్యోగాలు ఉన్నాయి, సింగరేణి వారసత్వ ఉద్యోగాలు ఇవాళ ఉన్నాయి. ఈరోజు ఏం జరిగింది? ఈరోజు ఏం జరిగింది? ఇప్పుడు చూడండి సార్, కొట్టేసినా కూడా 50% వస్తుంది కదా, మనం కొట్లాడదాము. మీరు చంద్రశేఖర్ రెడ్డి గారు, ముస్లిం రిజర్వేషన్ల అంశము గతంలో కాంగ్రెస్ పార్టీ టేకప్ చేసినప్పుడు 5% ఇవ్వడమే చాలా కష్టం, ఇవ్వలేము అని చెప్పి 4% అది జరిగిన చరిత్ర. ఇప్పుడు ఇప్పుడు కూడా కేసీఆర్ లేదా టిఆర్ఎస్ పార్టీ టేకప్ చేసిన అంశాన్ని బీసీ కమిషన్ చట్టబద్ధమైన బీసీ కమిషన్ సిఫార్సు చేసిందని చెప్పి రేపు పొద్దున బీజేపీని అక్కడ ఏదో అక్కడ పోరాడాలని చెప్తున్నారు. బీసీల గురించి మాట్లాడినప్పుడు బీసీలను అప్లిఫ్ట్ చేయడానికి మాట్లాడండి, మీరు వేరేది ఎందుకు మాట్లాడుతున్నారు? ప్లస్ ఎస్టీలకు ఇమీడియట్ గా ఇప్పుడు బీసీ కమిషన్ ఇచ్చింది నివేదిక, నివేదిక ప్రకారం పోతుంది. బీసీల గురించి చూస్తారు అనేది ఏంటంటే, ఇది 50% కంటే ఎక్కువ అయితే సుప్రీంకోర్టు కొట్టేదంటుంది. మీకు సుప్రీంకోర్టు మీరు భయపడకరి, ఈ యొక్క టీఆర్ఎస్ గవర్నమెంట్ కమిషన్ ఒక ప్లీజ్ ఒక నిమిషం నరేంద్ర గౌడ్ గారు, మీరు మీరేమంటున్నారు? మేము 92% మన ఏమైంది సమగ్ర సర్వే చేశారు, అది మొత్తం రాష్ట్రాన్ని చేశారు. రేపు బీసీకి ఒక్కదానికి చేస్తారండి సమగ్ర సర్వేలో జరగకపోతుంది. మనకు 50% ఉంది, మీరు బంధువులు రాదు కదా. మీరు ప్రకాష్ రెడ్డి గారు మొత్తం గారిని మీరే ఇవ్వాలి. ప్రకాష్ రెడ్డి గారు ఎవరు మాట్లాడినా అందరిది ఎవరు తెలియదు. ప్రకాష్ రెడ్డి గారు ప్రకాష్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు? రాష్ట్ర ప్రభుత్వము అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీ ఏదైతే అధికారంతో 12% రిజర్వేషన్ మేము ప్రకటించామని చెప్పుకొని సుధీర్ కమిటీ అపాయింట్ చేశారు. సుధీర్ కమిటీ అపాయింట్ చేసుకొని దాన్ని రికమెండేషన్ బీసీ కమిషన్ కి ఇచ్చారు, విచ్ ఈస్ అగెన్స్ట్ ది కాన్స్టిట్యూషన్. రాజ్యాంగంలో సుప్రీంకోర్టు చెప్పింది అంటే 1993లో బీసీ కమిషన్ ఇండిపెండెంట్ గా న్యూట్రాలిటీ మెయింటైన్ చేస్తూ స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి రాజ్యాంగ సంస్థ అది ఆర్గనైజేషన్. బీసీలకు ఇవ్వాలన్నా ఇవ్వద్దా పెంచాలన్నా పెంచొద్దా 90% 60% నిర్ణయించే బీసీ కమిషన్, నాట్ సుధీర్ కమిటీ. ఇంతకుముందు రాజశేఖర రెడ్డి కాలంలో కూడా అయితే పీసీ కృష్ణన్ కమిటీ వేసినప్పుడు దాన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. ఇప్పుడు సుధీర్ కమిటీ అంటే ఫైల్ ఒక మొక్క మాట సార్, ఎగ్జామ్ పేపర్ రిజల్ట్స్ డిక్లేర్ చేసి ఎగ్జామ్ పేపర్ సెట్ చేసుకొని దానికి ఆన్సర్స్ నువ్వు ఏం రాసినా నా మార్కులు ఇవ్వనట్టు ఉంది. సుధీర్ చెప్పాలి. ఇప్పుడు మీరు బీసీ కమిషన్ వేసారు రిపోర్ట్ అన్న ఒక నిమిషం, ఆ లీగల ఇల్లీగల తర్వాత ఎస్టీ కమిషన్ వేసిన రిపోర్ట్ వచ్చింది, పబ్లిక్ డొమైన్ లో పెట్టి చర్చ ఎందుకు చేయలేదండి? దాని మీద నేను అడుగుతున్నాను, ఇప్పటి వరకు ఈ కమిషన్ రిపోర్ట్లు ఏమైనా
మా ఆన్లైన్లో అవైలబుల్ ఉన్నాయా, ఏమిచ్చిందో తెలుసా, కనీసం ఎవరికైనా ఎమ్మెల్యేలకు సర్క్యులేట్ చేసిరా, పోనీ మీ మంత్రులకు తెలుసా, ట్రైబల్ మినిస్టర్ దగ్గర లేదండి ఫైల్, నేను అడిగినయ్యాల మీరు మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి అంటాడు, నేను లేచి ఆయన మాట్లాడినారు నగర్ ఒకటే ఆన్సర్. మొత్తం కాంగ్రెస్ ప్రతిపక్ష పార్టీ ఎక్కడ ఇక్కడ తెలంగాణలో ఎవరండి, కాంగ్రెస్ పార్టీ. మొత్తం కాంగ్రెస్ పార్టీ దానికి ఏమున్నది, మేము ఈ యొక్క బిల్లును సమర్థిస్తున్నాం అన్నారు. దాని అర్థం అర్థం చేసుకున్నారు కుట్ర ఏముందంటే జనాభా ప్రాతిపదికన ఇంతమంది ఉన్నప్పుడు, ఇంతమంది వెనుకబడ్డ వాళ్ళు ఉన్నప్పుడు వారికి రిజర్వేషన్లు ఇవ్వడంలో తప్పేముంది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. నేను రిజర్వేషన్ల దాకా వెళ్తున్నారు. రాజ్యాధికారం విషయంలో ఏమైంది, మంత్రివర్గంలో 18 మంది మంత్రులు ఉంటే 12 మంది అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళే ఉన్నారు. 2% లేని రెడ్డిలు 6 ఉన్నారు, 1% లేని వెలుమలు 4 ఉన్నారు, 50% ఉన్న బీసీలు 4 మాత్రమే ఉన్నారు. మరి ఇది ఇది అంటే రాజ్యాధికారం విషయంలో ఇది అప్లై కాదా? సాయి గారు మీరు ఏమన్నారు, రిజర్వేషన్ల విషయంలో 18లో 6 ఉన్నారు అని చెప్పిండ్రు, అంటే 1/3 ఉన్నారు కదా, 12 మందే సార్, 12 మంది అగ్రవర్ణాల వారు ఉన్నారు, 6 ఉన్నారు. ఏ వర్ణాలు ఎస్సీ లేరు మన ఎస్సీ ఎస్టీ 10% ఇప్పుడు 10% ఉన్నారు. ఏదైనా మొదలు కావాలండి సాయి గారు, వీళ్ళు మొదలు పెడుతున్నారు గోడ పెడుతున్నారు. నను వీళ్ళు ఏదైతే మొదలు పెడుతూ దానికి గోల పెడుతున్నారు అది కానిస్తారా చెప్పండి. మొదటగా ఏదైతే ఒక మనిషికి ఏం కావాలండి, ఏం కావాలి మొదటగా ఆయన జీవించేదానికి ఒక మంచి అది కావాలి. ముఖ్యమంత్రి నేను మాకు నాకు ఉందట భోజనం లేదంటే నిన్ను ముఖ్యమంత్రి చేస్తానంటే ఏంటంటే మేము ఏమంటున్నాం అంటే చంద్రశేఖర్ రెడ్డి గారు అవమానంగా ఆర్థికంగా వెనుకబడి అవమానం చేస్తున్నాడు సార్. మీరు మొదటి మెట్టుగా మొదటి మెట్టు ఇదండి, అది వస్తుంది మొదటి మెట్టు. రేపు చూస్తారు, రేపు రేపు ఎలక్షన్లలో మా యొక్క టీఆర్ఎస్ ఏ విధంగా టికెట్ ఇస్తారు చూస్తారు. మొదటి మెట్టుకొచ్చారు కదండి, మంచి ప్రశ్న అడిగారు ఒకటి చెప్పనియండి. మీరేమంటున్నారు, రేపు ఇప్పుడు రాజ్యాధికారం ఎట్టరావాలంటున్నారు, మొదటికి ఏది కావాలండి, మొదటి అడుగైతే ఇయ్యాలి కదా. ఇప్పుడు పిల్లగాడు పుట్టినప్పుడు ఫస్ట్ నడక చేయాలన్నా పరిగెత్తాలన్న తర్వాత 100% ఇస్తారు. ఇప్పుడే వచ్చింది మూడేళ్లలో ఇలాంటి ఒకటి సాయి గారు మూడేళ్లలో ఇలాంటి కార్యక్రమాలు చేసిన ఆయన 5 తర్వాత ఇట్లా చేస్తారు, మీరు ఆలోచన చేయండి. వస్తే దానికోసం 100% బీసీ కమిషన్ సభ్యులు వకులాభరణం కృష్ణమోహన్ గారు ఫోన్ లైన్లోకి మనకు అందుబాటులోకి వచ్చారు. నమస్కారం కృష్ణమోహన్ గారు. సార్, బీసీ కమిషన్ సిఫారసుల మేరకు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది అంటున్నారు, ఇది బీసీలకు అన్యాయం చేయడమే అని బీసీ సంఘం నాయకులు విమర్శిస్తున్నారు, మీరేం చెప్తారు? అంటే ఇప్పుడు బీసీ గ్రూపుకు సంబంధించిన అంశంలో బీసీ కమిషన్ సిఫారసు చేసింది. అవును, ముస్లిం రిజర్వేషన్ ఎంత శాతం సార్? బీసీ కమిషన్ శాతం ఒక నిమిషం సార్, వారికి ఫోన్ లైన్ లో ఉన్నారు, మీరు చెప్పండి సార్. హలో, యా చెప్పండి సార్, చెప్పండి, వినిపిస్తుంది కృష్ణమోహన్ గారు. బీసీ గ్రూప్ కు సంబంధించి బీసీ కమిషన్ సిఫారసు మేరకు రాష్ట్ర ప్రభుత్వం మేము 10% చేస్తే రాష్ట్ర ప్రభుత్వం 12% అని చెప్పి నిర్ణయించింది. ఆ డిస్క్రిషన్ పవర్ ప్రభుత్వానికి ఉంది, ఆ మేరకు చర్యలు చేపట్టడం జరుగుతూ ఉంది. ఇది 50% పైబడినటువంటి రిజర్వేషన్ల పెంపుదల తప్ప అమలులో ఉన్నటువంటి ఏబిసిడీలకు సంబంధించి తగ్గించి ఇచ్చినప్పుడు మనం బీసీలకు అన్యాయం జరిగిందని చెప్పి మాట్లాడుకోవడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా మొత్తం బీసీల యొక్క జీవన స్థితిగతులను సామాజిక విద్యా ఉద్యోగ రంగాల్లో తర్వాత ఇతరత్ర అన్ని రంగాల్లో సమగ్రమైనటువంటి అధ్యయనం చేసి 6 నెలల్లో మళ్ళీ రిపోర్ట్ ఇస్తే ఇవాళ బీసీలు కోరుతున్నటువంటి రిజర్వేషన్ల శాతం పెంచడానికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఆ మేరకు టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ తయారు చేసి బీసీ కమిషన్ కూడా త్వరలో పంపిస్తున్నారు. ఇవాళ దాని మీద కూడా సంపూర్ణమైనటువంటి ఒక శాస్త్రీయ దృక్పథంతో కమిషన్ పనిచేయడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి ఇవాళ దేనికి దానికి
విడదీసి మనం దాన్ని ఆలోచించేదానికి. కృష్ణమోహన్ గారు ఒక పాయింట్ నాకు ఒక చిన్న క్లారిఫికేషన్ మీ నుంచి కావాలి. బీసీఈ కేటగిరీలో 4% నుంచి 12% పెంచారు, విచ్ ఇస్ ముస్లింస్ కి. మిగతా కేటగిరీల్లో పెంపుదల అనేది లేదు. అంటే బీసీ రిజర్వేషన్ల పెంపు విషయంలో మిగతా కేటగిరీలు ఆల్రెడీ అప్లిఫ్ట్మెంట్ జరిగిపోయింది అన్న పరిస్థితిలో ఉందా గవర్నమెంట్? లేకపోతే కేటగరికల్ గారు నేను చెప్పిన వాళ్ళ మీరు అదే అడుగుతా ఉన్నారు. ఇవాళ ఏబిసిడి వర్గీకరణకు సంబంధించి వాళ్ళ యొక్క స్థితిగతులను అధ్యయనం చేసి ఏ మేరకు రిజర్వేషన్లను పెంచవచ్చు, ఏ మేరకు వారిని ఆదుకోవడానికి చర్యలు చేపట్టాలి, ఏ విధంగా చేస్తే ఇప్పటి వరకు అభివృద్ధి పదంలోకి రానటువంటి అత్యంత వెనుకబడిన వర్గాలు కానీ సంచార కులాలు కానీ లేదా ఏబిసిడిలో ఉన్నటువంటి ఇతర కులాలు కానీ వాళ్ళని ఎట్లా అభివృద్ధిలోకి తేవాలి దాన్ని సిఫార్సు చేయమంటున్నారు. రిజర్వేషన్ల శాతం పెంచడానికి మీరు ఏ సిఫారసు కృష్ణమోహన్ గారు ఏ సిఫారసు చేయకుండా ఈకి సంబంధించినటువంటి సిఫారసే బీసీ కమిషన్ అంత హరిబరిగా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మిగతా కేటగిరీలో ఉన్నటువంటి బీసీల మీద అవగాహన పెంచడం కానీ సార్ మాట్లాడుతున్న కృష్ణమోహన్ గారు నేను సూటిగా అడుగుతున్నా మీకు, బీసీ కమిషన్ ఏబిసిడి సంబంధించినటువంటి 4 కేటగిరీలో స్టడీ చేసి దాంతోపాటు ఈ కేటగిరీ స్టడీ చేసి అన్ని రిపోర్ట్లు ఇవ్వకుండా ఒక ఈ కేటగిరీకే ప్రభుత్వం ఏదైతే అనుకుంటున్నదో ఆ ఉద్దేశంతో వాళ్ళ ప్రయోజనాల కోసం ఇచ్చినట్టు కాదా? మీరు స్వతంత్రంగా పనిచేస్తున్నట్టు కాదు కదా? చెప్పండి. ఇవాళ ఒక రిఫరెన్స్ ప్రభుత్వం నుండి బీసీ కమిషన్ కు అందింది, ఓకే, దాని మేరకు మేము అధ్యయనం చేసి మేము ప్రభుత్వానికి ఇచ్చాం. ఇవాళ ఉన్నటువంటి బీసీ కమిషన్ కేవలం రికమెండేటరీ బాడీ, మా అంతటి మీదుగా మేము అమలు చేసేటటువంటి అధికారం కానీ మిగతా కానీ మాకు లేవు. త్వరలో దానికి సంబంధించినటువంటి ప్రక్రియ జరగబోతుందని ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. ఏదైతే రెఫరెన్స్ వస్తుందో ఆ రెఫరెన్స్ మేరకు మేము నివేదికలు సమర్పిస్తాం. దాన్ని మీరు గమనించాలి. ఇవాళ బిలానాయక్ గారు వారు సామాజిక ఉద్యమకారుడు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు. కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఈ రిజర్వేషన్లకు వ్యతిరేకమా అనుకూలమా అనేది వారు స్పష్టం చేయమండి. నేను అన్ని వివరాలు ఇవ్వగలుగుతా. ఒక సామాజిక ఉద్యమం తెచ్చినటువంటి వాడు సామాజికంగా ఉద్యోగ రంగాల్లో అన్ని రంగాల్లో వివక్షత గురైన గురవుతున్నటువంటి ఈ ముస్లిం సమాజంలోని వాళ్ళకు రిజర్వేషన్లు ఇవ్వడం అసమంజసమా అనేటువంటి వినయనాయక్ గారు క్లారిటీ ఇస్తే కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడే 4% రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ సార్ కృష్ణమోహన్ గారు, నేను ఒక నిమిషం సార్. బీసీ సంక్షేమ సంఘం నాయకులకు కొన్ని అనుమానాలు ఉన్నాయి బీసీలకు అన్యాయం జరుగుతుందని, కొంచెం మీరు నివృత్తి చేయాల్సిందిగా కోరుతున్నాను. ఒకసారి నరేంద్ర గౌడ్ గారు ఒక పాయింట్ మిమ్మల్ని అడుగుతాను. ఒక్క నిమిషం అండి, నేను చెప్పినాక మాట్లాడండి సార్. ఇక్కడ నేనేమో బయట ఉన్నాను, అందుకే నేను కూడా అందుకోసమే చెప్పండి. నేనేమంటున్నా, నేను ట్రావెలింగ్ లో కూడా ఉన్నాను. ఇంకొకటి, టీవీ కూడా అందుబాటులో లేదు. నేనేమంటున్నానంటే బిళ్ళయ్య నాయక్ గారు ఒక సామాజిక ఉద్యమకారుడుగా నాకు చాలా అత్యంత సన్నిహితుడు, ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకుడు. నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు బీసీ కమిషన్ సభ్యుడిగా ఉన్నప్పుడే ఈ 4% సంబంధించినటువంటి రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది. ఇవాళ ఈ ఇవాళ పెంచుతున్నటువంటి రిజర్వేషన్ మతపరమైనటువంటి రిజర్వేషన్ చూడడానికి అవకాశం లేదు. ఇవాళ ఒక రెఫరెన్స్ వచ్చింది కాబట్టి ఆ రెఫరెన్స్ మేరకు బీసీ కమిషన్ స్పందించింది, నివేదిక ఇచ్చింది. బీసీల యొక్క సమగ్రమైనటువంటి నివేదిక ఇవ్వమని కూడా ప్రభుత్వం కోరుతుంది. ఇవాళ ఏబీసీలకు సంబంధించినటువంటి అన్ని వర్గాల యొక్క అభివృద్ధిని వాళ్ళు ఏ స్థితిగతులు, జీవన స్థితిగతులు ఉన్నాయి, ప్రమాణాలు ఏ విధంగా మెరుగుపరచారు అనే దాంట్లో మేము త్వరలోనే దాని మీద కార్యాచరణ మొదలుపెట్టబోతాం. మమ్మల్ని రిపోర్ట్ ఇవ్వని గవర్నమెంట్ కోరుతా ఉంది, కార్యాచరణ కూడా మేము మొదలు పెడతాం. బీసీలకు అన్యాయం జరుగుతుందని బీసీ సంక్షేమ సంఘం నాయకులు అంటున్నారు. నరేంద్ర గౌడ్ గారు మిమ్మల్ని ఏదో ప్రశ్న అడుగుతుంటున్నారు, ఒక నిమిషం సార్. కృష్ణమోహన్ గారు నమస్తే, నేను నరేంద్ర గౌడ్ మాట్లాడుతున్నా. కృష్ణమోహన్ గారు చెప్పండి. కృష్ణమోహన్ గారు, మీరు జస్టిస్ దాల్వా సుబ్రహ్మణ్యం గారి కమిషన్ లో మెంబర్ గా పనిచేసినప్పుడు జస్టిస్ దాల్వా సుబ్రహ్మణ్యం గారి కమిషన్ బీసీలకు ఉమ్మడి రాష్ట్రంలో 44% రిజర్వేషన్లు ఇవ్వాలని సిఫారసు గతంలో చేసి ఉన్నది, దాన్ని ఎందుకు ఇప్పుడు మాట్లాడట్లేదు మీరు? అప్పుడు కూడా మీరు కమిషన్ సభ్యులుగా ఉన్నారు కదా, అప్పుడు ఉంది కదా క్వాంటిఫైబుల్ డేటా. ఆ డేటా బేస్ చేసుకొని ఇప్పుడు ఏ గ్రూప్లో కానీ, బి గ్రూప్లో కానీ, సి గ్రూప్లో కానీ, డి గ్రూప్లో కానీ రిజర్వేషన్ పెంచడానికి ఎందుకు ప్రయత్నం చేయలేదు? మళ్ళీ ఒకసారి చెప్పండి సార్. సార్, నేను కృష్ణమోహన్ గారు నరేంద్ర గౌడ్ నేను చెప్పిన 44% ఇవ్వాలి ముస్లిం కమిషన్ చెప్పింది,
దాని మీద ఎన్టీ రామారావు గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకున్నది. దాల్వా సుబ్రహ్మణ్యం కమిషన్ గురించి చెప్తున్నా. నేను దాల్వా సుబ్రహ్మణ్యం కమిషన్ మెంబర్ గా మాట్లాడుతున్నాను. చెప్పండి. ఆనాడు 44% వాళ్ళ దగ్గర నేను నాకు ఏం కొత్తగా అడుగుతామని మీరు 44 అనేటువంటిది మురళీధరరావు గారు కమిషన్ ఇచ్చినటువంటిది 1982లో మురళీధరరావు గారు రిపోర్ట్ ఇస్తే 1986లో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దానికి 44% అనేటువంటి దాన్ని అంగీకరిస్తూ 166 జీవో ఇచ్చారు. దానివల్ల ఎప్పుడు కూడా 44 సంబంధించినటువంటి రిజర్వేషన్ ప్రక్రియ మొదలు కాలేదు. చిన్న చిన్న కొన్ని కులాలను కలిపే ప్రయత్నం చేశాం. ఇవాళ ముస్లిం సమాజంలో ఉన్నటువంటి విద్యా ఉద్యోగ రంగంలో సామాజిక రంగంలో వెనుకబడినటువంటి వాళ్ళకు 44% ఇచ్చే ప్రయత్నం చేశాం. అంతేగాని 44% అనేటువంటి ప్రక్రియ ఆరంభం కాలేదు. అది నా దృష్టికి రాలేదు. ఓకే రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ వక్లాభరణ కృష్ణమోహన్ గారు. మీరు కొత్త వేరే దగ్గర ఉన్నారు కాబట్టి ఎక్కువసేపు మిమ్మల్ని ఫోన్ లైన్ లో కూడా తీసుకోలేము కాబట్టి దానికి సంబంధించి మాట్లాడుతున్నారు. వారి పరిధి వారు నేను సిఫారసు చేశాను, నిర్ణయాధికారం నాది లేదు, సిఫారసు చేస్తాను ప్రభుత్వానికి, అది ఇంప్లిమెంట్ చేసింది ప్రభుత్వం అంటున్నారు. ఇక్కడ పాయింట్ సార్ నరేంద్ర గౌడ్ గారు, మీరు ఏ సిఫారసులు అనే సంబంధం లేదు. ఇప్పుడు ఒక పర్ఫెక్ట్ పాయింట్, బీసీలకు అన్యాయం జరుగుతుంది అని మీరు అంటున్నారు, ఎందుకు ఎలా ఒక్క పాయింట్ లో చెప్పగలుగుతారా? ఒక్కటే పాయింట్లో చెప్పాలంటే బీసీలకు అన్యాయం జరుగుతుందనేది నిన్న అసెంబ్లీలో మనం చూస్తేనే అర్థమైపోయింది. ఏ గ్రూప్లో ఉన్న వాళ్ళకు కానీ, బి గ్రూప్లో ఉన్న వాళ్ళకు కానీ, సిడి గ్రూపుల్లో ఉన్న వాళ్ళకు కానీ 1% రిజర్వేషన్ కూడా పెంచకుండా దాన్ని దాటవేస్తూ ఇంకొక 6 నెలల తర్వాత మేము తెప్పించుకుంటాము, డేటా తెప్పించుకున్న తర్వాత మేము మళ్ళీ అసెంబ్లీ పెట్టి చేస్తామనేది కరెక్ట్ కాదు. ఈ ఒక్కరోజు నుంచి నలుగుతున్న విషయం కాదు ఇది. కాకా కలేకర్ కమిషన్ నుంచి నిన్న మొన్న అయిపోయిన దాల్వా సుబ్రహ్మణ్యం కమిషన్ వరకు కూడా, మురళీధరరావు కమిషన్, అనంతరామన్ కమిషన్, నిన్న మొన్న జరిగిన దాల్వా సుబ్రహ్మణ్యం కమిషన్ కూడా 44% సిఫారసులు ఉన్నాయి. డేటా ఉంది, డేటా తెప్పించుకొని ముఖ్యమంత్రి గారు చేయొచ్చు. జీవన్ రెడ్డి గారు, కాంగ్రెస్ జీవన్ రెడ్డి గారు కూడా సభలో క్లారిటీగా ఒక విషయం చెప్పారు, 87% ఇద్దాం. 87% చేయడానికి ఇబ్బంది ఏంది? 62% మీరు ప్రతిపాదిస్తున్నారు, బీసీలకు న్యాయం జరిగే అవకాశం ఉంది కదా అని వాళ్ళు అన్నారు. మరి దాని మీద ఎందుకు స్పందించారండి? రెండు కులాల గురించి అంటే ఓన్లీ రెండు కేటగిరీ వాళ్ళ గురించి మాట్లాడాడు. ఇప్పుడు బీసీలు 100 కులాలు దీనికోసం కొంచెం టైం పడుతుంది కదా, 6 నెలల లోపటినే కమిషన్ రిపోర్ట్ ఇస్తుంది. మీరు ఈ ప్రభుత్వం ఎప్పుడు వచ్చిందండి? మూడేళ్ల కింద వచ్చింది. ఇప్పుడు ఏమంటున్నారు? ఆ డేటా ఎట్లా ఇస్తారండి? ఈ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం అనుమానం ఉందంటే మీకు మీరే నష్టం చేసుకునేటట్టు అవుతున్నారు. మీరు మిగతా నష్టం చేసుకున్నారు. చెప్పారండి 6 నెలల లోపట లోపట 6 నెలల తర్వాత కాదు, 6 నెలల లోపటి మీకు చెప్పారు. మీరు వాగండి. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2004లో జీవో ఏందంటే సార్, బీసీ ఈ కేటగిరీకి ఇస్తున్నప్పుడు ఎడ్యుకేషనల్ అండ్ ఎంప్లాయ్మెంట్ రిజర్వేషన్ అని చెప్పారు సార్. రెండే చెప్పారు. 2005లో అదే చెప్పారు, 2007లో అదే చెప్పారు. కానీ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ వచ్చేసరికి బీసీ కేటగిరీలో 50 సీట్లు ఉండాలి సార్ హైదరాబాద్ లో. ఎంతమంది బీసీలు గెలిచారు సార్? ఎంతమంది ముస్లింస్ గెలిచారు సార్? కిషన్ రెడ్డి కూడా ఎంతమంది బీజేపీలు గెలిచారండి? బీజేపీ గెలిచారు. ఎంతమంది బీజేపీలు గెలిచారు అది చెప్పండి మీరు. మరి చెప్పిన మాట అర్థమైంది సార్. అవార్డు చెప్పగల చెప్తాను సార్, నేను ఒక పాయింట్ చెప్తాను. ఈ దేశాన్ని 700 సంవత్సరాలు పరిపాలించినటువంటి ముస్లింలు పాలక వర్గం, బ్రాహ్మణులు కూడా పాలక వర్గం అనే రిజర్వేషన్స్ ఇవ్వలేదు. దళిత్ ముస్లిం సొసైటీలో కులం లేదు, ఇట్ ఈస్ అన్ అగ్లేరిటేరియన్ సొసైటీ అని చెప్పి ఇస్లాం ఒప్పుకుంది, ముస్లిం మేధావులు ఒప్పుకున్నారు, కుల వ్యవస్థ లేనటువంటి సమాన సమాజం అని చెప్పారు. అగ్లేరియన్ సొసైటీకి రిజర్వేషన్ ఇవ్వకూడదని చెప్పారు, రాజ్యాంగంలో చెప్పారు, కుల వివక్షకి ఇవ్వాలని చెప్పారు. ఈ రోజు మొత్తం సమాజం ట్రిపుల్ తలాక్ వద్దనంటున్నారు.
మార్పులు కావాలనుకుంటున్నాము మీరు ఎందుకు మార్పుకోకూడదండి ఏదైనా 5000 సంవత్సరాలు 2000 సంవత్సరాలు ఎందుకు చేస్తున్నారండి సార్ నేను ఒక ప్రశ్న అడుగుతాను ఒక ప్రశ్న స్టేట్ స్టేట్ ప్రశ్న సాధ్య సాధ్యాల్లోకి వద్దాం 1948 దాకా నిజాము నిజాము ఇక్కడ నిజాము అండి ప్లీజ్ చంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్నాడా చంద్రశేఖర్ రెడ్డి ఇప్పుడు పాలకవర్గం హైదరాబాద్ పాలకవర్గం ఎవరు పాలకవర్గం బ్రాహ్మణులకి ఈ రోజు బ్రాహ్మణ ఎస్సీల కనపడండి మరి మీరు కనపడండి బ్రాహ్మణ ఎస్సీల దమ్ముంటే కనపడండి ఏం మాట్లాడతారు సార్ చంద్రశేఖర్ రెడ్డి గారు ఒక పాలక వర్గాన్ని రిజర్వేషన్ ఇచ్చినాడు దుర్మార్గం చరిత్ర ఆగండి సార్ ఆగండి సార్ మళ్ళట్లే పొలిటికల్ పార్టీలకు సంబంధించిన ఒక ఇప్పుడు రాజకీయంగా కూడా ఈ అంశం మాట్లాడాలి ఒక పాయింట్ అది లేకుండా ఇప్పుడు కన్క్లూజన్ లో కూడా వెళ్ళలేము కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది కేంద్రంలో అధికారంలో ఉన్న టైంలో యూపీఏ హయాంలో 4% రిజర్వేషన్లకు కట్టుబడాల్సిన పరిస్థితి వచ్చింది 5% కూడా ఇవ్వలేని పరిస్థితి వచ్చింది ఈ రోజు టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఉంది అక్కడ బీజేపీ ఉంది మీరు ఏదైతే మేనిఫెస్టోలో చెప్పారంటున్నారు చాలా స్పష్టంగా అడుగుతున్నాను నేను మేము హామీలో హామీగా చెప్పాం కాబట్టి నిలబెట్టుకుంటున్నాం అన్నారు బీజేపీ కూడా 100 సందర్భాల్లో 1000 సందర్భాల్లో మతపరమైన రిజర్వేషన్లు ఇవ్వము అని చెప్పింది ఇది ఎలా సాధ్యపడుతుంది ఇప్పుడు ప్రభుత్వం ఏమన్నదండి నిన్న మతపరమైన రిజర్వేషన్ కాదన్నది కదా సామాజిక ఆర్థిక ఆధారం మీద అడుగుతున్నాం అన్నాం కదా కాంగ్రెస్ ఇవ్వలేదంటే కాంగ్రెస్ ఇవ్వనందుకు ప్రజల యొక్క ఆశలను నెరవేర్చినందుకే కదండి కాంగ్రెస్ పోయింది అక్కడ ఇక్కడ ఈ రోజు ఇప్పుడు కాంగ్రెస్ ఎందుకు పోయిందండి ప్రజలకు దూరం అని చెప్పి పోయింది సమాజంలో దూరాన్ని తగ్గించలేదు అంతే కదా అరే మీరు ఇట్లా మాట ఇప్పుడు ఎందుకు చేయలేదంటే ఎందుకు చేయలేదంటే ఈ ప్రభుత్వం చేస్తుందండి 9th షెడ్యూల్ లో 100% పెట్టిస్తుంది పెట్టించడానికి కంకణం కట్టుకున్నది మీరు పెట్టారంటే ఎట్లా పెట్టారండి పెట్టారంటే సుప్రీంకోర్టు ఎందుకు మీ ద్వారా పెట్టారు ఈ దేశంలో ఒకటే లాగాదండి దేశంలో మీరు ఏమంటున్నారు కాశ్మీర్ లో కూడా ఒకటే లా ఉండాలంటున్నారు అవునా 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 కాశ్మీర్ ఉండాలంటున్నారు ఒకటే లా ఉండాలా వద్దా 9th షెడ్యూల్ తమిళనాడులో ఇప్పుడు ఒక్కటి చెప్తా ఒక్కటి చెప్తాను ఒక్కటి చెప్పినాక వారికి ఒక్కటి చెప్పినాక ఏంటి ఇప్పుడు 9th షెడ్యూల్ అనేది వచ్చింది కదా 9th షెడ్యూల్ అని ఉంది కదా ఎన్నిసార్లు చేంజ్ అయిందండి ఎన్నిసార్లు అమెండ్మెంట్ ఇప్పుడు ఎందుకు సరే ఎక్కడ పెట్టినా సరే ఆ అంశానికి సంబంధించి రెండు అంశాలు ఇక్కడ మనం మాట్లాడాల్సినట్టు కంక్లూడ్ చేద్దాం దేశానికి స్వతంత్రం వచ్చి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రోజు తెలంగాణ రాష్ట్రంలో 33.5% ముస్లింలు ఎంప్లాయ్మెంట్లో ఉన్నారు ఇవాళ ముస్లింలు 1.5% ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది ఎకనామికల్గా వాళ్ళ ఎంప్లాయ్మెంట్లో ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది అంటే జనరల్గా దేశంలో అన్ని వర్గాల నుంచి పెరుగుతుంటే ముస్లింలు తగ్గినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ 4% రిజర్వేషన్స్ ఇచ్చినప్పుడు ఇవన్నీ స్టడీ చేసింది ఎకనామికల్ పొజిషన్ ఏముంది సోషల్ పొజిషన్ ఏముంది కుల వ్యవస్థ భారతదేశంలో ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి కుల వ్యవస్థ అన్ని మతాలకు ఎక్స్టెండ్ అయింది క్రిస్టియన్లో కుల వ్యవస్థ ఏర్పడ్డది ముస్లింలో కుల వ్యవస్థ ఏర్పడ్డది ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి ఈ మతం నుంచి ఇక్కడ నుంచి వేరే దగ్గరికి ఎక్కడికి మారినా అక్కడ కుల వ్యవస్థ తనతో పాటు తీసుకుపోయినట్టు అది ఎక్కడ దాకా పోయిందంటే చివరికి అమెరికా ఇవాళ తానా ఆట సభల పేరు మీద కులాలతో సంఘాలు పెట్టుకున్నటువంటి పరిస్థితికి వచ్చేది మన ఇవన్నీ వాస్తవాలు మనకి ఇష్టం ఉన్నా లేకున్నా అయితే ఇవాళ ఒకటే రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ప్రకాష్ రెడ్డి గారు మనం ముందే చెప్తున్నాం మేము ఎట్టి పరిస్థితిలో పెట్టాము అని చాలా స్పష్టంగా చెప్తున్నారు ఆ దాపరికం లేదు అందులో ఎందుకంటే మేము దానికి వ్యతిరేకమనే వార్త స్పష్టంగా చెప్తున్నారు వీళ్ళు మేము తెస్తామంటున్నారు ఎట్లా తీసుకొస్తారనేటటువంటి క్లారిటీని ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఎట్లా సాధిస్తారనే క్లారిటీని ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది రెండోది అది జరగకున్నా పర్లేదు మేము చేసినట్టు నటిద్దాం చేయకున్నా పర్లేదు అనేటటువంటి విధానం రెండు అంశాలు మీరు రేజ్ చేశారు 5% ఇవ్వడానికే మాకున్నటువంటి పరిమితులు ఒప్పుకోలేదు కాబట్టి 4% కుదించుకొని ఇచ్చినాం దానివల్ల ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తున్నారు చాలామంది ముస్లింలు ఎకనామిక్ చదువుకుంటున్నారు స్కాలర్షిప్స్ వస్తున్నాయి ఇవన్నీ ఒక మెట్టు తీసుకురాగలను ఇది కూడా పోతుందనే ఒక ప్రమాదం ఉంది దీన్ని లింక్ చేయడం వల్ల ఇది కూడా పోతుందేమో అనే ఒక భయాలు ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది మరి అది లోపల ఉందండి మీరు చెప్తున్నారు ఇది క్వశ్చన్ ఆన్సర్ సెషన్ లేదు మీరు కాబట్టి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నది ఏంటంటే ఇది ఓట్ల రాజకీయం కోసం మా కాంగ్రెస్ పార్టీకి అదే అనుమానం వ్యక్తం చేస్తున్నాం మేము ఓట్ల రాజకీయం కోసం కాకుండా వాళ్ళకి మేలొచ్చే పద్ధతిలో మీరు ముస్లింలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ మేలొచ్చే పద్ధతిలో ఏ చేసినా మేము సహకరిస్తాం ఓకే మీరు తెస్తే
మళ్ళా మీకు జనం ఆదరిస్తారు. తేయకుంటే సచ్చేది మీరే. ఒక్కటే ఒక పాయింట్ చేసి క్లోజ్ చేస్తా సాయి గారు, ఇప్పటిదాకా తెలంగాణ ప్రభుత్వం 7 మండలాల కల్పం అనే తీర్మానంతో సహా 32 తీర్మానాలు నిన్న చేసిన దాంతో 33 చేసి ఢిల్లీకి పంపించింది. ఒక్కదానికి ఇంతవరకు సమాధానం రాలే. ఆ పడ్డ 32 చిత్తు కాయుదాల్లో ఇదొక చిత్తు కాయుదం కాబోతున్నదా లేదా అనేది ఆలోచించుకోవాల్సిన సార్. ఇప్పుడు మండల్ కమిషన్ తీర్మానాలు కూడా ఇట్లా 10-12 సంవత్సరాలు జాప్యం జరిగింది. 92-93 నుంచి బీసీలకు రిజర్వేషన్లు ఇంప్లిమెంటేషన్ అవుతున్నాయి. టీఆర్ఎస్ పార్టీ వారు మాత్రం ఒకటి గమనించాలి, వాళ్ళలో చాలామంది రాజ్యాంగ నిపుణులు ఉన్నారు, గొప్ప వాళ్ళు ఉన్నారు. సీఎం గారే చాలా గొప్పవారు, ఆయనకు చాలా సబ్జెక్ట్ తెలుసు. సుప్రీంకోర్టు అనేది పార్లమెంట్ని కాదని ఏం చేయలేదు. పార్లమెంట్ ఈరోజు బీజేపీ వాళ్ళ ఆధీనంలో ఉంది, బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. బీజేపీ పార్టీని కాదని టీఆర్ఎస్ పార్టీ చేసే పరిస్థితి లేదు. నిన్న కాకపోయినా పురుషోత్తం రూపాల అని చెప్పి ఒక కేంద్ర మంత్రి ఇక్కడికి వచ్చారు. ఆయన ఏం చెప్పిండు క్లారిటీకి ఇక్కడికి వచ్చి, ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వము. తావర్చంద్ గెహ్లాట్ గారు సోషల్ జస్టిస్ మినిస్టర్, ముస్లింలకు మేము బీసీ రిజర్వేషన్లలో ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వడానికి అవకాశం లేదని వాళ్ళు క్లారిటీగా చెప్తున్నారు. మళ్ళీ సీఎం గారు మేము సుప్రీంకోర్టుకు పోతాం, సుప్రీంకోర్టు పార్లమెంట్ని మ్యాండేట్ చేయలేదండి, పార్లమెంటే సుప్రీంకోర్టుని మ్యాండేట్ చేస్తుంది. ఇంకొక మాట సార్, ఇప్పుడు బీసీలను కనుక టీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ విస్మరిస్తే మరో మండల ఉద్యమం రావడానికి ఇప్పుడు అవకాశం ఉంది. ఎందుకంటే నిద్రపోతున్న సింహాన్ని లేపిస్తుంది. అవునండి, కాంగ్రెస్ పార్టీ మీరు స్టాండ్ తీసుకోండి. ఒక్కటే పాయింట్ చెప్తాను సార్, 2007లో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఈ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది 2010లో. ఆ జడ్జిమెంట్ దాని కాపీ కూడా ఉంది, నోట్ కాపీ కావాలంటే కూడా మీకు వారికి అందిస్తాను కూడా. దాన్ని స్టే చేయలేదు, దాన్ని టెంపరీ కంటిన్యూ ఏమన్నది. నా భాషలో చెప్పాలంటే ఒక చనిపోయినటువంటి ఒక బాడీకి వెంటిలేటర్ మీద పెట్టి డబ్బులు దండుకున్నట్టుగా చనిపోయినటువంటి జీవోకు కంటిన్యూషన్గా నిన్న ఒక చట్టాన్ని తీసుకొచ్చి అక్కడనేమో వాళ్ళ డబ్బుల కోసం ప్రైవేట్ హాస్పిటల్ దొంగ పని చేసినట్టుగా ఈయన ఓట్ల కోసం అని చెప్పి నిన్న చట్టం చేశారు. మారుతున్న పరిస్థితుల ప్రకారం ప్రభుత్వాలు చట్టాలు చేయాలని వద్దా, చట్టాలు చేయాలని ఈ ప్రభుత్వం వచ్చింది, చేస్తే మంచిది, లేకుంటే సుప్రీంకోర్టు తలుపు దడతాము. సుప్రీంకోర్టు ఒక దేశంలో ఒకే చట్టం ఉండాలి, ఒకరికి ఒక న్యాయం ఒకరికి న్యాయం అని చెప్పి అంటా ఉన్నాం. డెఫినెట్ మాకు తమిళనాడు కదా తప్పక ఏ విధంగా ఉందో ఆ విధంగా వస్తే, లేకుంటే కేంద్ర ప్రభుత్వం రేపు 70% తీసుకొస్తుంది అని చెప్పి 70% తీసుకొస్తుందా? ఇంతమంది మీద ప్రేమ ఉన్న మీకు బీసీల మీద ఎందుకు లేదు అంటున్నారు? వాళ్ళు కూడా చేస్తారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక విషయాన్ని అసెంబ్లీ సాక్షిగా తప్పుకు చెప్తున్నారు. ఈశాన్య భారతదేశం అంతా 6th షెడ్యూల్ కింద ఉంటుంది. 6th షెడ్యూల్ లో సర్పంచ్ నుంచి ముఖ్యమంత్రి దాకా ఎస్టీలే ఉంటారు, అటెండర్ నుంచి ఐఏఎస్ ఆఫీస్ దాకా ఎస్టీలే ఉంటారు. అది కాన్స్టిట్యూషనల్ గా ఇచ్చినటువంటి రైట్. అది మిగతా రాష్ట్రాలకు వర్తిస్తుంది. తమిళనాడు, మహారాష్ట్ర, తమిళనాడు, జార్ఖండ్, మణిపూర్, అసమ్, త్రిపుర, 98%, మహారాష్ట్రలో ఎందుకు 52? అందుకనే మహారాష్ట్రాన్ని పోల్చండి, తమిళనాడుతో పోల్చండి, ఈశాన్య భారతదేశం. చంద్రశేఖర్ రెడ్డి గారు, బెల్లా నాయక్ గారు, ప్రకాష్ రెడ్డి గారు అండ్ నరేంద్ర గౌడ్ గారు చర్చలో పాల్గొని మీ అభిప్రాయాలు తెలియజేసేందుకు ముస్లిం రిజర్వేషన్ల అంశం, ఈ అంశం రాజకీయంగా ఇది ఎదుగు
అడుగుదల కోసమో రాజకీయంగా ఇంకో పార్టీని బలహీనపరచడం కోసమో అయితే మాత్రం ఖచ్చితంగా ప్రజాబాహుళ్యంలో నిలిచే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఈ అంశంలో ఎంత చిత్తశుద్ధితో ప్రభుత్వం ముందుకెళ్తుందన్నది ఇక్కడ ఆలోచించాల్సిన అంశంగా కనబడుతోంది. అయితే సాధ్యాసాధ్యాల విషయానికి వస్తే కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ఎన్డీఏ అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఈ అంశానికి సంబంధించి ఖచ్చితంగా వ్యతిరేకమని చెబుతున్న నేపథ్యంలో ఎలా సాధ్యపడుతుంది అంటే అది టీఆర్ఎస్ నాయకులకు టీఆర్ఎస్ అధినేతకు తెలియాల్సిన విషయమే. వారి కార్యాచరణను బట్టే ఆ విషయం స్పష్టమవుతుంది. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం ధర్మం కోసం.